హాయ్ నమస్తే, వెల్కమ్ టు హోమ్ కుక్ అండ్ లైఫ్ ట్యాగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకోసం ఈరోజు పర్ఫెక్ట్గా వచ్చే, అలాగే టేస్టీగా ఉండే మంచి పెసరపప్పు కిచిడి చేయబోతున్నాను. ఇది మిక్స్డ్ వెజిటేబుల్తో చేసిన పెసరపప్పు కిచిడి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ చక్కగా కడుపు నిండా తినేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం పాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 వేసుకుంటున్నాను. మీరు ఒట్టి నెయ్యితోనే చేయాలనుకుంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు. ఈ నూనె నెయ్యి బాగా కాగాక దాంట్లో 2 బిర్యానీ ఆకులు, 1 మరాఠీ మొగ్గ, అలాగే 1 నల్ల ఇలాచి, అలాగే చిన్ని దాల్చిన చెక్క, అలాగే 1 చిన్న జాపత్రి, 2 యాలకులు, అలాగే 3 లవంగాలు ఇవన్నీ చక్కగా వేపేయాలి. తర్వాత 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని అవి కూడా వేసేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు వేసి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఈ 2 వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో సన్నగా పొడవుగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగే వరకు కాసేపు వేపుకోవాలి. అవి వేగాక కొన్ని కరివేపాకు కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ 2 నిమిషాలు వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా వేపుకోవాలి. దాంట్లో పచ్చివాసన అంతా పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాయగూర ముక్కలు వేసుకోవాలి. దాంట్లో ముందుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అవి కూడా వేసేసుకోవాలి. పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు. మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ మీ దగ్గర ఉన్న వెరైటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని చక్కగా అన్నీ కలిపేసి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గించాలి. అన్ని వెజిటేబుల్స్ మెత్తగా కుక్ అయిపోతాయి. అదిగో ఇప్పుడైతే మూత తీసి చూసాను, అన్ని వెజిటేబుల్స్ మెత్తగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. సో టొమాటోలు కూడా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. సో దాన్ని కూడా బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో ధనియాలు జీలకర్ర వేపి పొడి చేసి పెట్టుకున్న పౌడర్ అండి, ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేగాక బాగా కడిగి 1 గంట సేపు నానబెట్టిన రైస్ కూడా వేసుకోవాలి. ఈ బియ్యం నేను 1 కప్పు తీసుకున్నాను, అలాగే దీనికి ఈక్వల్గా 1 కప్పు పెసరపప్పు కూడా నానబెట్టుకుని కడిగి ఉంచుకున్న పెసరపప్పును కూడా వేసేసుకోవాలి. వీటిని కొంచెం సేపు వెజిటేబుల్స్తో కలిపి వేపుకోవాలి. చూడండి కిచిడి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీంట్లో 1 కప్పు రైస్, 1 కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. దీన్ని
ఒకసారి కలుపుకున్నాక ఉప్పు చూడాలి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం వేసుకోవాలి. నాకైతే ఇంకొంచెం పడుతుంది అనిపించి ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే, మన ఎంతో కలర్ఫుల్గా ఉండే టేస్టీగా ఉండే పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయింది. ఇది గనక పిల్లలకి బాక్స్లో పెడితే ఒక్క మెతుకు కూడా వదలకుండా శుభ్రంగా బాక్స్ ఖాళీ చేసి ఇంటికి తీసుకొస్తారు. అండ్ చాలా చాలా హెల్దీ కూడా. మీ దగ్గర ఉన్న అన్ని వెజిటేబుల్స్ వేయండి, చాలా కలర్ఫుల్ కిచిడి రెడీ చేసేయండి. అంతే, చాలా ఈజీ కదా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్స్లోనూ, అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో కూడా మీ వ్యూస్ షేర్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు నాకు తప్పకుండా కావాలి. సో ఈరోజైతే మనం చాలా హెల్దీ రెసిపీ చెప్పేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, ఆల్ ప్రెస్ చేయండి. దానివల్ల నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.